ఏమిటి దిగజారుడు బూతులు మాట్లాడేవారు గెలవకుండా ప్రజలే చూడాలి క్యారెక్టర్ బదులు క్యాస్ట్ ఉత్తరాదిలో ఇది నిలబడలేదు జనం బ్యాలెట్తో ఓడించాలి ఉపరాష్ట్రపతి వద్దన్నాను దక్షిణాది పేర్లు సూచించా మోదీ మీరే ఉండాలన్నారు నన్ను కావాలని పక్కన పెట్టలే ముందే రిటైర్ అయ్యారనేమో మళ్ళీ రాజకీయాల్లోకి రాను వాటిలో జోక్యం చేసుకోను ఏది మంచి ఏది చెడో ప్రజలకు చెప్పడం నా కర్తవ్యం రాష్ట్రపతి పదవిపై నాకు ఏమాత్రం ఆసక్తి లేదు గిరిజన మహిళను చేస్తే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని భావించారేమో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో నాయుడు క్యారెక్టర్ కేర కేలిబర్ కెపాసిటీ కాండక్ట్ అనే నాలుగు సీలు రాజకీయాల్లో ఉండాలని నేను తరచుగా చెబుతుంటాను కానీ ఇప్పుడు క్యాస్ట్ కమ్యూనిటీ క్యాస్ట్ క్రిమినాలిటీ అనే నాలుగు సీలు కొత్తగా వచ్చాయి ఇవి డామినేట్ చేస్తున్నాయి ఇక్కడే కాదు ఉత్తరాది రాష్ట్రాలు కులం పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు కానీ నిలబడలేదు ప్రజలు సైలెంట్గా ఇలాంటి వారిని ఓడించాలి ఈయనే చంద్రబాబు రహస్య మిత్రులు అది రహస్యమిత్రులు కాదు చాలా మంది తెలిసిన విషయమే ఈయన కమ్మ సామాజిక వర్గం ఆయన కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు చెప్పండి గురించి మాట్లాడుతుంటే మనం చంద్రబాబు నాయుడు ఇద్దరు నాయుడు కలిసి రెండు పార్టీలను ఏలిండ్రమాట తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బంధ పెట్టింది వెంకయ్య నాయుడే ఈ నిజాన్ని గుర్తించే నాకు ఉపరాష్ట్రపతి ఇచ్చి నోరు మూపించారు ఇక్కడ ఏం మాట్లాడుతుండు క్యారెక్టర్ కేలివర్ కెపాసిటీ కాంటాక్ట్ అని కదా అసలు అదేమంటారు పార్టీ మార్పుల గురించి పా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఆయన ఈయన పార్లమెంట్లో మాట్లాడతాడు కన్నీరు గారుస్తాడు చంద్రబాబు హయాంలో ఇరవై మూడు మంది వైసీపీ నేతలు పోయి మా నలుగురు మంత్రులు అయినప్పుడు ఈయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు నిలువరించాల్సిన వ్యక్తి చంద్రబాబు కొంత వాడినప్పుడు ఏమైంది మరి క్యారెక్టరు ఇట్లాంటి జోలు మాట్లాడరు వీళ్ళు ఎంతసేపు ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పక్కకున్నప్పుడు మాత్రమే ఈ విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు బయటకు వస్తాయి సగం దరిద్రం మొదలు ఇది తెలుగు రాష్ట్రాలకి ఈయన దింపడం వల్ల ఫ్యాక్ట్ ఇది కొన్ని హిడెన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలో తొంభైలో జనతా పార్టీ తరఫున వీళ్ళు పనిచేసినప్పుడు ఎంత ఉన్నతంగా ఉండేవి రాజకీయాలు అసలు అసెంబ్లీలో ఈయన మాట్లాడితే చాలా వాల్యూ ఉండేది అప్పట్లో ఏం లేదు ఇప్పుడు అంత ఎన్టీ రామారావుతో ఎప్పుడైతే అంటగా రాజకీయాలకు రాజకీయాలు సంక్రాగించడో అప్పటి నుంచే ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయిందనమాట తెలంగాణ ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు కానీ